Hello everyone, welcome to SR tutorial. Friends, this video is 13th May 2022 daily current affairs. Friends, APPSC, TSPSC, this competitive exams ki prepare ayyavarena kuda February 2021 nunchi April 2022 variki meeku monthly wise ga monthly current affairs PDF links and every description lo provide chestunnamu interest unna varu links dwara PDFs ni free ga download cheskondi friends ma website lo online mock test ni kuda free ga conduct chestunnamu meerandaru kuda tappakunda participate cheyandi links anevi description lo icham dillo first question Bharata Pradhana Ennikala Commissioner ga evaru niyamitulayyaru Rajiv Kumar deeniki sambandhinchina information Bharata Ennikala Commission 25వ ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు ప్రస్తుతం సిఈసి గా ఉన్నటువంటి సుశీల్ చంద్ర మే 14వ తేదీన పదవి విరమణ చేయనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మే 15వ తేదీన నూతన సిఈసి గా రాజీవ్ కుమార్ బాధ్యతలను చేపట్టనున్నారని కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది నెక్స్ట్ క్వశ్చన్ Andhra Pradesh, Paschima Bengal, Rajasthan, Punjab, Assam, Kerala to Saha, 14 Rashtralaku revenue lotu grant ga Kendra Prabhutvam enni kotlanu vidudala chesindi. Answer 7183.42 kotlanu. Deeniki sambandhinchina information Andhra Pradesh, Paschim Bengal, Rajasthan, Punjab, Assam, Kerala to Saha, 14 Rashtralaku Revenue Load Grantuga, Kendra Prabhutvam, 7183.42 Kotlanu Vidudala Chesindi, Vyaya Shaka, Arthika Mantritva Shaka, Dabbunu Vidudala Chesindi, Idi Rashtralaku Devolution Anantara Revenue Load Manjurulo, Rendava Nilavari Vaida. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ గ్రాంట్ అనేది విడుదలైంది నెక్స్ట్ క్వశ్చన్ ఆసియా ఎన్నికల ప్రాధికార సంస్థల సంఘం అధ్యక్ష పీఠానికి ఏ దేశం ఏకగ్రీవంగా ఎన్నికైంది భారతదేశం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆసియా ఎన్నికల ప్రాధికార సంస్థల సంఘం అధ్యక్ష పీఠానికి భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది 2024 వరకు మన దేశం ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మే 7వ తేదీన జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ బోర్డ్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ పీఠాన్ని దక్కించుకున్నట్లు తెలిపింది Next question. Antarjatiya Narsula Dinotsavam ఏ రోజున జరుపుకుంటారు International Nurses Day ఏ రోజున జరుపుకుంటారంటే మే 12వ తేదీన. Next question. మే 12 2022న ఏ దేశం తన మొట్టమొదటి COVID-19 కేసును నివేదించింది? Answer ఉత్తర కొరియా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉత్తర కొరియా తన మొట్టమొదటి COVID-19 కేసును మే 12 2022న నివేదించింది ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ దేశం నుండి వైరస్ను నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు కిమ్ జోంగ్ ఉన్ కఠినమైన సరిహద్దు నియంత్రణలు మరియు లాక్డౌన్ చర్యలకు కూడా పిలుపునిచ్చారు మరియు దేశంలోని అన్ని నగరాలు మరియు కౌంటీలలోని వారి ప్రాంతాలను నిరోధించడం ద్వారా వైరస్ వ్యాప్తిని పూర్తిగా నిరోధించాలని పౌరులకు చెప్పారు 2020లో మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుంచి ఒక కోవిడ్-19 కేసును కూడా నివేదించని ప్రపంచంలోని కొన్ని దేశాలలో ఉత్తర కొరియా ఒకటి నెక్స్ట్ దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రం డయాగ్నోస్టిక్స్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య సమాచార యాప్ ను ఇటీవల ప్రారంభించారు ఆన్సర్ తెలంగాణ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అమలులో మరో కొత్త అధ్యయనం మొదలైంది
ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకునే విధంగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ వ్యక్తిగత ఆరోగ్య రిపోర్ట్ యాప్ను ఆరోగ్య శాఖ ప్రవేశపెట్టింది. అయితే ఈ యాప్తో పాటు టీ డయాగ్నోస్టిక్స్ మినీ హబ్ను హైదరాబాద్లోని నార్సింగిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించారు. నెక్స్ట్, భారతదేశం అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కోవిడ్ బూస్టర్ డోస్ టైం గ్యాప్ని 8 నెలలకు తగ్గించింది. కోవిడ్ బూస్టర్ డోస్ టైం గ్యాప్ని 8 నెలలకు తగ్గించింది. ఆన్సర్, 3 నెలలకు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, విదేశాలకు వెళ్ళేవారు ఇప్పుడు 9 నెలలు పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా 2వ డోస్ తర్వాత 3 నెలల తర్వాత వారి కోవిడ్ బూస్టర్ డోస్ని పొందవచ్చు. భారతీయ పౌరులు మరియు విదేశాలకు వెళ్ళే విద్యార్థులు ఇప్పుడు గమ్యస్థానం యొక్క మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ముందు జాగ్రత్త మోతాదు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. నెక్స్ట్, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ఐబిఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ల 12వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, ఇస్తాంబుల్లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, దేశ రక్షణ కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడి అశువులు బాసిన బాపట్లకు చెందిన వీర జవాను మరుప్రోలు జశ్వంత్ రెడ్డికి మరణానంతరం ఏ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్, శౌర్య చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దేశ రక్షణ కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి అశువులు బాసిన బాపట్లకు చెందిన వీర జవాను మరుప్రోలు జశ్వంత్ రెడ్డికి మరణానంతరం శౌర్య చక్ర పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్లో నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో జవాన్ తల్లిదండ్రులు మరుప్రోలు వెంకటేశ్వరమ్మ ఇంకా శ్రీనివాసరెడ్డికి శౌర్య చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి చెందిన ప్రపంచంలోనే అత్యంత వృద్ధ చెస్ గ్రాండ్ మాస్టర్ యూరి అవెర్బాక్ కన్నుమూశారు? వీరు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్, రష్యా దేశానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రియా ఫుడ్స్కు 8వసారి ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. ఆన్సర్, 5వసారి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నాణ్యమైన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పేరు పొందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ప్రియా ఫుడ్స్కు 5వసారి భారత ఎగుమతి సంఘాల సమాఖ్య ఫియో నుంచి ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు అనేది దక్కింది. నెక్స్ట్, 2027 ఎస్ఈఏ గేమ్లను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్, మలేషియా దేశం. నెక్స్ట్, ప్రపంచ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 5% అయితే భారతీయ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు అనేది 12-15% ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్, 5వ స్థానంలో. నెక్స్ట్, భారతదేశం ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్పై ఏ దేశంతో సంతకం చేయడాన్ని పరిశీలిస్తోంది? ఆన్సర్, ఆప్షన్ 2, ఒమన్పై. నెక్స్ట్, కింది వారిలో ఎవరు ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో స్వర్ణం గెలిచిన భారతీయుడు ఎవరు? ఆప్షన్ 2, మనుబాకర్. నెక్స్ట్, ఆసియా కప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నీలో భారత్కు ఒక్కరోజే 10 పతకాలు వరించాయి. అయితే ఇందులో ఎన్ని స్వర్ణాలు ఉన్నాయి? దీనిలో 8 స్వర్ణాలు ఉన్నాయి. నెక్స్ట్,
తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇంటర్నెట్ సేవపై రాయితీలను అందించడానికి అఫోర్డబుల్ కనెక్టివిటీ ప్రోగ్రామ్ను ఏ దేశం ప్రారంభించింది? యుఎస్ఏ దేశం. నెక్స్ట్ వన్, నాటో సైబర్ డిఫెన్స్ గ్రూప్లో చేరిన 1వ ఆసియా దేశంగా ఏ దేశం అవతరించింది? దక్షిణ కొరియా దేశం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కోఆపరేటివ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో చేరిన మొదటి ఆసియా దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. దక్షిణ కొరియా యొక్క నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కోఆపరేటివ్ సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో భాగస్వామిగా చేరింది. నెక్స్ట్ వన్, బ్రిటిష్ జమానా నాటి దేశద్రోహం ఏ చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది? ఆన్సర్ సెక్షన్ 124A. నెక్స్ట్, దేశంలో ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ అందించేటటువంటి మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ అందిస్తున్న దేశంలోనే తొలి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్రంలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. నెక్స్ట్, ఏ భారతీయ వాస్తుశిల్పి ప్రతిష్టాత్మకమైన రాయల్ గోల్డ్ మెడల్ 2022ని పొందారు? ఆప్షన్ 1, బాలకృష్ణ దోషి. నెక్స్ట్ వన్, మొట్టమొదటిసారిగా ఏ దేశం భారతదేశాన్ని గోధుమలు అడుగుతుంది? అది ఏ దేశం? టర్కీ దేశం. నెక్స్ట్, ఇటీవల కింది వాటిలో అన్ని వయసుల వారికి గ్లూటెన్ రహిత మిల్లెట్ ఉత్పత్తులను ఏది ప్రారంభించింది? ఆన్సర్ ఏపీఈడిఏ. అయితే ఇక్కడ ఏపీఈడిఏ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. నెక్స్ట్ వన్, ప్రభుత్వం 2024-2025 నాటికి ఎన్ని కొత్త దేశీయ కార్గో టెర్మినల్లను స్థాపించనుంది? ఆన్సర్ 33. నెక్స్ట్ వన్, ఏ దేశంలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల యోగా సెషన్ను నిర్వహించింది? ఆన్సర్ చైనా దేశంలోని భారత రాయబార కార్యాలయం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి ఇటీవల ఏ దేశం కొత్త వాణిజ్య మంత్రిని నియమించింది? పాకిస్తాన్ దేశం. నెక్స్ట్ వన్, కింది వాటిలో ఎవరు 13వ తేదీన మధ్యప్రదేశ్ స్టార్టప్ పాలసీని వాస్తవంగా ప్రారంభించనున్నారు? వారు ఎవరు? ఆప్షన్ 1, నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ వన్, న్యూస్ పబ్లిషర్స్పై పెద్ద టెక్ కంపెనీల అధికారాన్ని అరికట్టడానికి ఏ దేశం డిఎంయుని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, యూకే దేశం. నెక్స్ట్ వన్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ 2022 దీనిలో ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ 3, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ దీనిలో మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కనెక్ట్ 2022 లాంచింగ్ సెషన్లో ఎవరు ప్రసంగించారు? నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్, టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 3, సుదర్శన్ వేణు. నెక్స్ట్, పురాతన హరప్పా ప్రదేశాలలో ఒకటైనటువంటి రాఖీ గర్హి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కలదు? హర్యానాలో. నెక్స్ట్, మంకీ పాక్స్ కేసును ఏ దేశ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది? యూకే.
నెక్స్ట్ రాష్ట్రంలోని గ్రామాలలో 58,000కు పైగా ప్రదేశాలలో ఉచిత వైఫై సౌకర్యాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. నెక్స్ట్ భారతదేశంలో ఏ సంస్థ PLFS అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఫలితాలను విడుదల చేసింది? ఏ సంస్థ? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నెక్స్ట్ అండి, పిఎం మిత్ర అనే పథకాన్ని అమలు చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏమిటి? ఆప్షన్ 1 టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.